वेलकम टू स्टार्स अपडेट्स। ఈ వీడియోలో తెలుగు టెలివిజన్ రంగంలో యాంకరింగ్కు గ్లామర్ అద్ది అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటూ టీవీ రంగంలో ప్రస్తుతం టాప్ పొజిషన్లో ఉన్న అనసూయ భరద్వాజ్ గురించిన విశేషాలు మరియు తన ఫ్యామిలీ పిక్స్ చూసి లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. అనసూయ భరద్వాజ్ నల్గొండ జిల్లా పోచంపల్లిలో పుట్టింది. తను అచ్చ తెలంగాణ అమ్మాయి. అనసూయ తండ్రి పేరు సుదర్శన్ రావు. ఆయన ఒక బిజినెస్ మ్యాన్. సుదర్శన్ రావు గారి తల్లి పేరు అనసూయ. ఆయన తన కుమార్తెకు అనసూయ అని అందుకే పేరు పెట్టుకున్నారు. అనసూయ వాళ్ళ ఇంట్లో ఎప్పుడూ మిలిటరీ డిసిప్లిన్ ఉండేదట. అనసూయని ఆర్మీలోకి పంపించాలని అనుకున్నారట అనసూయ ఫాదర్. అయితే అనసూయ భద్రికా కాలేజ్ నుంచి ఎంబీఏ చేసింది. ఆ తర్వాత ఐడిబిఐ బ్యాంక్లో కొన్ని రోజులు వర్క్ చేసింది. ఆ తర్వాత అనసూయ ఒక ప్రైవేట్ కంపెనీలో హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో కూడా పనిచేసింది. అలా పనిచేస్తున్న సమయంలోనే ఒక న్యూస్ పేపర్లో ఒక ప్రముఖ ఛానల్ కోసం యాంకర్స్ కావాలన్న ప్రకటన చూసి అప్లై చేసింది అనసూయ. అలా ఒక న్యూస్ ఛానల్లో న్యూస్ రీడర్ జాబ్ చేసింది అనసూయ. అయితే కొన్ని రోజులకే అనసూయకు న్యూస్ రీడర్ జాబ్ నచ్చక జాబ్ మానేసింది. ఆ తర్వాత మూవీస్ మీద ఆసక్తితో అనసూయ కొన్ని మూవీస్లో జూనియర్ ఆర్టిస్ట్గా కూడా పనిచేసింది. తర్వాత అనసూయ టీవీ రంగంలోకి యాంకర్గా ప్రవేశించి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ని సంపాదించుకుంది. ఒక ప్రముఖ ఛానల్లో ప్రసారమైన జబర్దస్త్ అనసూయని తెలుగు ప్రేక్షకులకు చాలా చాలా దగ్గర చేసింది. ఇక అనసూయ పెళ్లి విషయానికి వస్తే కాలేజ్ డేస్లో ఎన్సీసీలో పరిచయమైన సుశాంక్ భరద్వాజ్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈ వివాహానికి ఇరు కుటుంబాల నుంచి అంగీకారం పొందారు అనసూయ భరద్వాజ్. అనసూయ భరద్వాజ్ భర్త సుశాంక్ భరద్వాజ్ ఇన్వెస్ట్మెంట్ ప్లానర్గా పనిచేస్తున్నారు. అనసూయ భరద్వాజులకి శౌర్య మరియు అయాన్ష్ అనే ఇద్దరు మగపిల్లలు ఉన్నారు. అనసూయ చాలా మూవీస్లో నటించినప్పటికీ రామ్ చరణ్ హీరోగా చేసిన రంగస్థలం మూవీలోని రంగమ్మత్త పాత్ర అనసూయకి చాలా మంచి పాపులారిటీని సంపాదించి పెట్టింది. ఇక అనసూయ నటించిన మూవీస్ చూస్తే నాగా, సొగ్గాడే చిన్ని నాయన, క్షణం, విన్నర్, గాయత్రి, రంగస్థలం, కథనం మొదలగున్నవి. అలాగే టీవీ రంగంలో అనసూయ జబర్దస్త్, భలే ఛాన్స్లే, బిందాస్, మోడర్న్ మహాలక్ష్మి, ఏ డేట్ విత్ అనసూయ, ది జోడీ, జీన్స్, నా షో నా ఇష్టం, స్టార్ మా పరివార్ అవార్డ్స్, జాక్పాట్, డ్రామా జూనియర్స్ సీజన్ 1, డ్రామా జూనియర్స్ సీజన్ 2, మీలో ఎవరు కోటీశ్వరుడు మొదలైన ప్రోగ్రామ్స్కి యాంకర్గా పనిచేసింది. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక ఒకవేళ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.